వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నాగబాబు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అల్లర్లు సృష్టించేందుకు ప్రతి జిల్లాకి 10 కోట్ల చొప్పున నగదును కేటాయించారు అంటూ నాగబాబు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో నాగబాబు గారి వ్యాఖ్యల వెనక మర్మమేంటి అనే దాని గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హలో. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నాగబాబు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అల్లర్లు సృష్టించేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు 10 కోట్ల రూపాయలు నగదును కేటాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక మర్మం ఏంటి అంటే ఏం చెప్తారు? గత 2 రోజుల నుంచి సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఇది సోషల్ మీడియాలో. ఒకవేళ నిజంగా అలాంటి సమాచారం ఏదైనా ఉంటే డెఫినెట్గా పోలీసులకి సమాచారాన్ని అందించాలి, చేరవేయాలి నాగబాబు, అది బాధ్యత. పైగా అధికార పక్షంలో జనసేన ఉంది, కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. అలాంటప్పుడు ఏదైనా ఇలాంటి సమాచారం ఉంటే కనుక ఖచ్చితంగా పోలీసులకి సమాచారం ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అతని మీద ఉంది. కానీ పోలీసులకు సమాచారం ఆయన ఇవ్వాల, కానీ మీడియాకు మాత్రం లీక్లు ఇచ్చారు, మీడియాలో మాత్రం సర్క్యులేట్ అవుతుంది. ఆ సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటని అంటే జిల్లాకి 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఏడాదికి 1500 కోట్ల రూపాయలు ఇచ్చాడు, ఇలా 5 సంవత్సరాల పాటు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. 5 సంవత్సరాల పాటు కూడా ఈ ప్రభుత్వాన్ని నిలబడకుండా మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలని, అల్లకల్లోలను సృష్టించాలని, రాష్ట్రపతి పాలనగా తీసుకెళ్లి మధ్యంతర ఎన్నికలు తీసుకురావడానికి ఒక భారీ ప్లాన్ చేశారు అనేది నాగబాబు చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఇది ఒక సంచలనమైనటువంటి కామెంట్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, రూల్ ఆఫ్ లా లేదు అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. అసలు అంత అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితి, అంత అల్లకల్లోలం అయ్యేలాగా సంఘటనలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో అని అంటే ఎక్కడ కనిపించట్లేదు. రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అంటే ఏ స్థాయిలో రాష్ట్రంలో అల్లకల్లోలం జరగాలి, ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగితే నీకు రాష్ట్రపతి పాలన పెడతారు, అది ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసలు రూల్ పరిపాలన కూడా ఇంకా పూర్తి స్థాయిలో చేపట్టకముందే ఆయనకు కనీసం ఒక 5-6 నెలలు అయితే టైం పడుతుంది కదా, ఎవరికైనా ఆఫీసర్స్ని ఎవరిని వేసుకోవాలి, గ్రౌండ్ లెవెల్ ఎవరు ఉండాలి, ఇవన్నీ మొత్తం సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. ఈ లోపుగానే జగన్మోహన్ రెడ్డి మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, 32 మందిని మర్డర్ చేశారు, 36 మందిని అటెంప్ట్ మర్డర్ చేశారు, 3000 మంది కుటుంబాలు వెళ్ళిపోయినాయి రాష్ట్రం వదిలిపెట్టి, అల్లకల్లోలం అయిపోతుంది, మరో బీహార్గా మార్చేశారు, అందరిని కొడుతున్నారు, ఓట్లు వేయనటువంటి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయనటువంటి ప్రజల్ని, పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఎమ్మడిబడి కొడుతున్నారు, ఇళ్ల మీదకి వెళ్ళి ధ్వంసం చేస్తున్నారు, ఇలా రకరకాలుగా ఆయన చేసినటువంటి ప్రచారం ఢిల్లీ వేదికగా చేసుకొని. రాష్ట్రంలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైళ్లు తగలబెట్టడం, ఆఫీసులు తగలబెట్టడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మర్డర్లు చేయటం, రేపులు చేయటం, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారనేది పోలీసు ఆన్ రికార్డు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంకొక రకంగా చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి, ఆయన ఏం కావాలనుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం కావాలి, ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఫైళ్లు తగలబెట్టడం లేదా అల్లకల్లోలం చేయటం గందరగోళం చేసేసేయాలి ఆంధ్రప్రదేశ్ని, ఎమ్మటే ఎన్నికలు రావాలి, ఎన్నికలు వస్తే తాను మళ్ళీ గెలుస్తాను అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ఆయన ఉన్నాడు. అందుకే ఆయన ఢిల్లీ వెళ్ళి ఏమి లేని చోట కూడా ఉన్నట్టు క్రియేట్ చేసేసి ఆయన ఆంధ్రప్రదేశ్ని ఒక బూచిగా చూపించారు. అసలు భూతమే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు ఆ భూతం ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావు, ఎవరు ఇండస్ట్రియలిస్టులు ఇటువైపు రారు అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు ఈ భూతము అక్కడ ఢిల్లీలోకి పోయి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది అనేటువంటి క్రియేషన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. ఓ ప్రధానమైనటువంటి విపక్షంగా ఉండాలి ఆయన, ప్రతిపక్ష హోదా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన పరిపాలన చూసిన తర్వాత 2019 నుంచి 2024 వరకు 11 మంది ఎమ్మెల్యేలు చాలు, నీకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదని చెప్పి మ్యాండేటరీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ 11 మంది ఎమ్మెల్యేలతోటి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో అంశాలను ప్రస్తావించాలి. అలా కాకుండా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు నువ్వు పోయి ఢిల్లీ వెళ్ళిపోయేసి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుందని చెప్పి ఒక అల్లకల్లోలం జరుగుతుందనేటువంటి ఒక సృష్టి
చేసి ఆంధ్రప్రదేశ్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చావు. అంటే ఎందుకు తీసుకొచ్చావు అంటే రాబోయేటువంటి రోజుల్లో అల్లకల్లోలను సృష్టించాలి అనేటువంటి ఆలోచన ఉందిగా. అందుకే ముందే తను అల్లకల్లోలను సృష్టించాలనుకొని తన పైనకి రాకుండా అది ముందుగానే ఇలాంటి ప్లాన్ చేశాడా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఎందుకు అలాంటి అనుమానాలు వస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద అని అంటే, ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగింది. ఆ మర్డర్ ఎవరు చేశారని చెప్పి తొలి రోజుల్లో ప్రచారం చేశాడు ఈయన పోయి, చంద్రబాబు నాయుడు చేశాడు, చంద్రబాబు నాయుడు చేయించాడు అని చెప్పి అందరూ ఊరు వాడంతా ప్రచారం చేశాడు ఆయన పోయి. తీరా ఇన్వెస్టిగేషన్లు ఏం తెలియంది, సిబిఐ చార్జ్షీట్లు ఏం చెప్పారు, అవినాష్ రెడ్డి తర్వాత తాడేపల్లిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి వీళ్ళందరూ ప్రమేయం ఉంది అని చెప్పి చార్జ్షీట్లో వేశారు కదా, విచారణ చేశారు కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ ఎవరు చేశారంటే హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సర్ అందరికి తెలుసు. కానీ అప్పుడేం చేశారు ఆయన 2019 ఎన్నికల ముందు, వివేకానంద రెడ్డి మర్డర్ చేసింది చంద్రబాబు నాయుడు చేయించాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద నారా రక్త చరిత్ర అనే పుస్తకం వేసి ఊరు వాడ తిరిగి ఢిల్లీకి వెళ్ళి ఎట్నే యాగి చేశాడు కదా. అంటే తాను ఏం చెయ్యాలి అనుకున్న దాన్ని ఇంకొకళ్ళ మీద నెట్టేసి తను చేస్తాడు అనమాట. ఇప్పుడు కూడా ఇప్పుడు నాగబాబు ఎందుకు చెప్తున్నాడు, ప్రతి జిల్లాకి 10 కోట్లు ఇచ్చేసి అల్లకల్లోలను సృష్టించాలని అంటున్నానని. ఇప్పుడు రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ ఉన్నాయి. గంజాయికి వ్యసన పరులైనటువంటి అనేక మంది యూత్ ఉన్నారు, వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎక్కువ మంది. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ ఖర్చుల కింద జిల్లాకు 10 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ చేత ఏదో ఒక అసాంఘిక కార్యక్రమాలను చేయించాలి. చేయించేసి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని చెప్పేసి ఈయన గగ్గోలు పెట్టాలి. గగ్గోలు పెట్టి ఏదో పరిపాలన సక్రమంగా జాగకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన చేత కదా అనేటువంటి ఒక సంకేతం బలంగా పంపించడానికి ఆ కూలి మీడియా, సొంత మీడియా ఉంది. దాన్ని ఉపయోగించుకొని సమాజాన్ని పక్కదో పట్టించాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఆయన వాళ్ళకాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, నాగబాబు కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా ఆయన ఈ విధంగా లీకులు ఇచ్చి వెబ్సైట్లోనో లేకపోతే ఇంకో రకంగానో రాయించుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం కాకుండా ఆయన దగ్గర ఏదన్నా కనుక ఆధారాలు ఉంటే, క్లూ ఉంటే ఏదైనా ఇమీడియట్గా అది కనుక పోలీస్ ఆఫీసర్స్కి ఇస్తే ఇమీడియట్గా చర్యలు చేపడతారు వాళ్ళు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ని మెయింటైన్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అతని మీద ఆరోపణ. రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో 2004 ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ పనిచేసాయి అప్పట్లో అని చెప్పి ఆ రోజు నుంచి ఉంది జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం. ప్లస్ నక్సలైట్లని మొత్తం ఏ విధంగా తుడిచిపెట్టేశారు అనే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క హస్తం ఉంది. ఆ రోజున రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి నల్లమల ఫారెస్ట్ నుంచి చర్చల్లోకి అని చెప్పి పిలిచి నక్సలైట్లని వాళ్ళని తుదముట్టించారు, కంప్లీట్గా అసలు లేకుండా చేశారు అనేది కూడా ఈయన వీళ్ళ మీద ఉన్నటువంటి ఒక అనుమానం కదా. సరే స్లీపర్ సెల్స్ ఉన్నాయని చెప్పి ఎలా చెప్తున్నారంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో కొన్ని ఆధారాలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇదే కర్మ రాష్ట్రానికి ప్రోగ్రాం పెట్టినప్పుడు గుంటూరులో అలాగే నెల్లూరు జిల్లా కందుకూరులో తొక్కిసలాడు జరిగి చనిపోయారు. కారణం ఏంటి, స్లీపర్ సెల్స్ పనిచేసి ఆ స్లీపర్స్ కారణంగానే చనిపోయారు, తొక్కిసలాడు జరిగింది అని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ఆధారాలతో సహా కంప్లైంట్ కూడా చేశారు కదా. అంటే స్లీపర్ సెల్స్ను మెయింటైన్ చేయడం ద్వారా తాను ఏం చేయాలో అది చేపిస్తున్నాడు వాళ్ళ చేత. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలను సృష్టించడానికి ఒక స్కెచ్ వేసి ఆ స్లీపర్ సెల్తో చేయించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానికి ఇప్పుడు నాగబాబు ఈ సుఫారీ కుదుర్చుకున్నాడు ఆల్రెడీ, జిల్లాకు 10 కోట్ల రూపాయలు ఇచ్చారు, 1500 కోట్ల రూపాయలు ఏడాదికి ఇచ్చేసి అల్లకల్లోలను చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది నాగబాబు చెప్పినటువంటి మాట. అదే నాగబాబు ఆన్ పేపర్ కనుక పోలీసులకు ఇచ్చినట్టయితే కొంత యాక్షన్ ఉండేది, కానీ ఆయన ఏమో ఓన్లీ మీడియాకి ఇచ్చి పరిమితం అవుతున్నాడు. ఎందుకంటే సరైన ఆధారాలు లేవు అతని దగ్గర, ప్రభుత్వంలో ఉన్నాడు కదా, అనుమానాలు ఉన్నాయనుకో, అనుమానాలను వ్యక్తం చేస్తూ వాళ్ళకి చెప్పాలి కదా, చెప్తే బాగుంటుంది. అలా కాకుండా ఊరికే ఇలా చెప్తే ఏదో సాధారణంగా అంటున్నారులే అనుకోవచ్చు, కానీ అది సాధారణంగా అన్నటువంటి మాట అయితే కాదు. ఓకే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ని మెయింటైన్ చేస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఓకే, సో కాబట్టి వాటిని కనుక స్లీపర్ సెల్స్కి సంబంధించినటువంటి వివరాలు కనుక ముందుగా కనుక్కోలేకపోతే రాష్ట్రం మొత్తం నిజంగానే నాగబాబు చెప్పినట్టు సుఫారీ తీసుకొని ఏదైనా చేయొచ్చు అల్లకల్లోలం. సో అల్లకల్లోలం కావాలి అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళి ముందుగానే ఈయన అలర్ట్ అయ్యాడు కాబట్టి ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో దానికి ముందుగానే ఒక స్కెచ్ చేసి అక్కడికి పోయాడు,
అది అల్లకొల్లలు జరిగితే అది ప్రభుత్వం మీద వేయడానికి ఈ స్కెచ్ వేసి ఉంటారు. ఢిల్లీ వెళ్ళేటువంటి స్కెచ్ అనేది ఒకటి వినిపిస్తుంది. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉంటూ అయితే ఖచ్చితంగా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ కన్నార్పకుండా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్.